వెల్లుల్లి ఘాటు తగలనిదే చట్నీ కూడా పసందుగా ఉండదు ఎలాంటి వంటకానికైనా వెల్లుల్లి రుచి తప్పనిసరిగా జోడించడం మన ఇండియన్స్ కి బాగా అలవాటు కూర చారు సాంబార్ ఎందులో అయినా వెల్లుల్లి వాడుతారు అలాగే వెల్లుల్లిలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ వెల్లుల్లి ప్రతిరోజు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్ అయినా వెల్లుల్లి తీసుకుంటే ఇట్టే తగ్గిపోతుంది కానీ కొన్ని రకాల వ్యాధులు బాధపడేవాళ్ళు కొంతమంది వ్యక్తులు ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో వాడకూడదు వెల్లుల్లికి దూరంగా ఉండాల్సిన వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం త్వరలో సర్జరీ చేసుకోబోతున్న వాళ్ళు వెల్లుల్లి తినకూడదు కనీసం సర్జరీకి రెండు వారాల ముందు నుంచైనా వెల్లుల్లి తినటం మానేయాలి లేదంటే వెల్లుల్లి ఎక్కువగా రక్తస్రావం అవ్వడానికి కారణమవుతుంది వెల్లుల్లి బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది కాబట్టి లో ప్రె లో బ్లడ్ ప్రెషర్ బాధపడే వాళ్ళు వెల్లుల్లి తినకూడదు బ్లడ్ ప్రెషర్ మరింత పడిపోవడానికి కారణమవుతుంది వెల్లుల్లితో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ గుణాలు బ్యాక్టీరియా వైరస్ని నాశనం చేసే సత్తా ఉన్నప్పటికీ కాలేయ సమస్యలతో బాధపడే వాళ్ళు వెల్లుల్లి తినకూడదు పేగులు పొట్టలు ప్రేరణ కలిగించడానికి కారణమవుతాయి ఆహారం జీర్ణ కావడానికి దుష్ప్రభావం చూపుతుంది కంటి సమస్యల వ్యాధులతో బాధపడే వాళ్ళు వెల్లుల్లి తీసుకోకూడదు రెగ్యులర్గా ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి తీసుకునే వాళ్ళు కళ్ళు కాలేయం డ్యామేజ్ అవుతుంది మెమరీ లాస్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు డయేరియాతో బాధపడే వాళ్ళు కూడా పచ్చి వెల్లుల్లి తీసుకోకూడదు ఇందులో ఉండే స్పైనీ ఫ్లేవర్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది కాబట్టి డయేరియాతో వాళ్ళు జాగ్రత్తగా సరైన మోతాదులో వెల్లుల్లి తీసుకోవాలి